యోహాను సువార్త 4:23 రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలను దేవుని వాక్యంలో మనం గమనించవచ్చు. మొదటిది, దేవునిని అనగా తండ్రిని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే కాలం వస్తుంది. రెండవదిగా, అటువంటి ఆరాధననే తండ్రి కోరుకుంటున్నాడు అనేటువంటి రెండు ప్రాముఖ్యమైన విషయాలను యేసుక్రీస్తు ప్రభువారు బయలుపరుస్తూ ఉన్నారు, తెలియజేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ మాటలను బట్టి మనం ఆలోచన చేసినట్లయితే, పరలోకమందున్న మన తండ్రి మన యొద్ద నుండి కోరుకుంటున్న ఆరాధన ఎలాంటి ఆరాధన అంటే, ఆత్మతోనూ సత్యముతోనూ చేసే ఆరాధనను పరలోకమందున్న తండ్రి కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుచేత మనము ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని తండ్రి అయిన దేవుడు కోరుకుంటున్నాడు? ఆత్మ సత్యము ఈ రెండింటిని వేరు చేసి ఆత్మ లేకుండా, అనగా దేవుని ఆత్మ చేత కాకుండా సత్యానుసారము కానటువంటి ఆరాధన చేస్తే అది దేవునికి ఇష్టం లేదా అని ఆలోచన చేసినట్లయితే, ఆత్మతోనూ సత్యముతోనూ మనము తండ్రి అయిన దేవునిని ఆరాధన చేయలేకపోయినప్పుడు ఆ ఆరాధన తండ్రి అయిన దేవునికి ఇష్టం ఉండదట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మతో ఆరాధన అనగా ఆత్మచేత, పరిశుద్ధాత్మచేత ప్రేరేపించబడిన ఆరాధన అనర్థము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆత్మతోనూ సత్యముతోనూ నువ్వు ఆరాధన చేసే అనుభవము నీకు లేకుండా, నువ్వు మోకరించి చేతులు పైకెత్తినా, పరిశుద్ధ స్థలంలో నిలిచి చేతులెత్తినా, లేదంటే చప్పట్లు కొట్టినా, వాయిద్యాలు వాయించినా, నీ పెదవులతో నువ్వు ఎన్ని స్తోత్రాలు చెల్లించినా, ఆత్మానుసరమైన సత్యానుసరమైన ఆరాధన నువ్వు చేయలేనప్పుడు ఆ ఆరాధనను తండ్రి అయిన దేవుడు అంగీకరించడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు ఆత్మతో సత్యముతో ఆరాధన చెయ్యాలి? యోహాను సువార్త 8:32 దేవుని వాక్యాన్ని మనము గమనించినట్లయితే, దేవుని వాక్యంలో చెప్పబడుతున్నటువంటి విషయము, సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది. దేవునికి మహిమ కలుగునిగాక. వితౌట్ ద ట్రూత్, నీలో ఈ స్వాతంత్రమును కలిగించే సత్యం లేకుండా, నిన్ను ప్రేరేపించేటువంటి పరిశుద్ధాత్మ అనుభవం నువ్వు లేకుండా, కలిగి ఉండకుండా, నువ్వు ఎంత ఆరాధన చేసినా, ఎన్ని స్తోత్రాలు స్తుతులు చెల్లించినా, నువ్వు ఎన్ని పాటలు పాడినా, హల్లెలూయా, ఆ స్వాతంత్రమును నువ్వు అనుభవించలేవు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ రోజుల్లో ఆరాధన చేస్తున్న మనశ్శాంతి ఉండటం లేదు, ఆరాధన చేస్తున్నా నెమ్మది దొరకటం లేదు, ఆరాధన చేస్తున్నా బంధకాలు విడిపోవటం లేదు. కారణం ఏంటంటే, సత్యమును గ్రహించలేకపోతున్నాం. ఆరాధన చేస్తున్నాం కానీ నామకార్థమైన ఆరాధనలు చేస్తూ ఉన్నాం. పెదవులతో నామమాత్రపు స్తుతులు చెల్లిస్తున్నామే తప్ప, సత్యము కలిగి ఆత్మానుసారంగా ప్రభువుని మనము ఆరాధన చేయలేకపోతున్నాం. దేవునికి స్తోత్రాలు చెప్పుదాం. హల్లెలూయా. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించలేని వ్యక్తి ఎంతసేపు ఆరాధన చేసినా అది ఆరాధన కాదు, కేవలము నటన మాత్రమే. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు చెప్పుదాం. చాలామంది దినాలలో ఆత్మానుసారమైన ప్రేరేపణ ఉండటం లేదు. ఏముండటం లేదు? ఆత్మానుసరమైన ప్రేరేపణ ఉండటం లేదు. వాళ్ళు సత్యాన్ని అనుసరించలేకపోతున్నారు. ఈ రెండు లక్షణాలు, స్వభావాలు లేకుండా ఆరాధన చేస్తున్నామని అనుకుంటూ నటిస్తున్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఆరాధనకి నటనకి మధ్యన తేడా లేక, తేడా తెలియక కన్ఫ్యూజ్ అయిపోతున్న వాళ్ళు అనేకులు ఈ దినాలలో ఉన్నారు. దేవునికి మహిమ కలుగునిగాక. నువ్వు చేసే ఆరాధన ఆత్మానుసారమైన ఆరాధన అయితే, నువ్వు చేసే ఆరాధన సత్యానుసారమైన ఆరాధన అయితే గనక, అది నీ జీవితంలో వెంటనే విడుదలను తీసుకొని వస్తుంది. దేవునికి స్తోత్రాలు చెప్పుదాం. బిగ్గరగా స్తోత్రాలు చెప్పుదాం.
హల్లెలూయా. వెంటనే నీ బంధకాలన్నీ తెగిపోవటం నువ్వు గమనిస్తావు. హల్లెలూయా. ఎందుకంటే దేవునిని స్తుతించుటలో, దేవుని ఆరాధించుటలో అంత గొప్ప శక్తి కలిగి ఉన్నాము కాబట్టి. ఆమేన్. ఉదాహరణకు నేను మీ ముందు ఒక విషయాన్ని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అపొస్తల కార్యము 16:25-26 వచనాల్లో దేవుని వాక్యాన్ని మనము గమనించినట్లయితే, బైబిల్ గ్రంథంలో పౌలు సిల్లను ఇద్దరిని తీసుకొని వెళ్ళి చెరసాలలో వేసేశారు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళి చెరసాలలో వేసేశారు. దేవునికి స్తోత్రాలు చెప్పుదాం. చెరసాలలో వేసినప్పుడు మధ్యరాత్రి వేళ పౌలు మరియు శీల కలిపి ప్రార్థనలతో పాటలు పాడుతూ ఉన్నారట. దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తూ ఉన్నారట. దేవునికి మహిమ కలుగునిగాక. వాళ్ళు ఆరాధిస్తుంటే ఆ రాత్రివేళ చెరసాలలో ఉన్న సైనికులంతా నిద్రపోకుండా మెలకువ కలిగి ఆ ఆరాధనను సైనికులందరూ గమనిస్తున్నారు. దేవుని ప్రజలారా, 26 అపొస్తల కార్యం 16:26 ఏ చెరసాలలో అయితే పౌలును శిలను వేసి బంధించారో ఆ చెరసాలలో వారు ఆరాధిస్తున్నప్పుడు వెంటనే పెద్ద భూకంపం వచ్చి చెరసాల దద్దరిల్లిందట. 26 ఆఖరి మాట మీరు గమనించండి, వెంటనే వారి బంధకములు తెగిపోయేను అని రాయబడ్డది. దేవునికి స్తోత్రాలు చెప్పుదాం. హల్లెలూయా. ఈ రోజున మందిరానికి వెళ్తున్నాం, దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాం, కానుకలు అర్పిస్తున్నాం, ప్రభు సన్నిధానంలో చెప్పబడే వాక్యాన్ని వింటున్నాం, కానీ జీవితంలో సంతృప్తి కనబడటం లేదు. ఇన్ని చేస్తున్నా సమస్యలు సమస్యల్లాగే ఉంటున్నాయి. ఇన్ని చేస్తున్నా కానీ మన జీవితంలో బంధకాలు బంధకాల్లాగానే ఉంటున్నాయి. ఎప్పుడు నా పరిస్థితి మారుతుందా? ఇంకెప్పుడు నా స్థితిగతులు, నేను మరలా మారి మంచి దినాలు నేను ఎప్పుడు అనుభవిస్తానా అనే నిరీక్షణ మిగిలిపోతుంది తప్ప దేవుని సన్నిధానంలో దొరికే సమాధానాన్ని మనం అనుభవించలేకపోతున్నాం. భయంకరముగా దెబ్బలు తిని కొట్టబడి సువార్తాటంకపరచబడిన పరిస్థితిలో పౌలు శీల చెరసాలలో వేయబడితేనట వారు చేసిన ఆరాధనకు వెంటనే విడుదల కలిగిందట. దేవునికి స్తోత్రాలు చెప్పుదాం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథ చరిత్రలో దేవుణ్ణి స్తుతించినప్పుడు గోడలు కూలిపోయాయి, ఆటంకాలన్నీ తొలగిపోయాయి. బైబిల్ గ్రంథ చరిత్రలో దేవుని స్తుతించినప్పుడు శత్రువులు ఓడిపోబడి పరిస్థితులన్నిటిపైన దేవుని ప్రజలు విజయాన్ని చూసిన అనుభవాలున్నాయి. బైబిల్ గ్రంథంలో ఈ పౌలు శిల చేస్తున్న ఆరాధనలో వెనువెంటనే వారికి విడుదల వచ్చింది, వెనువెంటనే వారి బంధకాలు తెంచివేయబడ్డాయి. కారణం ఏంటంటే ఆత్మతోనూ సత్యముతోనూ వారు దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. హల్లెలూయా, 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 స్తోత్రం. కానీ ఈ రోజుల్లో ఎందుకు ఆత్మతో సత్యముతో ఆరాధన చేయలేకపోతున్నాం? ఎందుకు సత్యం వల్ల కలిగే విడుదలను మనం పొందుకోలేకపోతున్నామంటే ఆరాధన అనేది నామమాత్రం అయిపోయింది. ఇట్ హాస్ బికమ్ ఎ రిచువల్. ఆమెన్. అందరూ గుడికి వెళ్తున్నారు, అందరూ మసీదులకి వెళ్తున్నారు, మేము ఒక చర్చికి వెళ్తున్నాం అంతే తప్ప ఆ పాటల యొక్క ప్రాధాన్యత కానీ, ప్రార్థన యొక్క ప్రాధాన్యత కానీ, వాక్యం యొక్క ప్రాధాన్యత కానీ, ఆరాధనలో ఉండే ఆ విలువైనటువంటి శక్తి యొక్క ప్రభావం ఎంత గొప్పదో ఆ అనుభవం కానీ లేకుండా మనము నామినల్గా నామకార్థంగా జీవిస్తున్నాం కాబట్టి దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ఆర్ సిచ్యువేషన్స్ అండ్ ఇన్ ఆర్ లైఫ్స్. అందుకనే మన బ్రతుకుల్లో, మన స్థితిగతుల్లో మార్పు రావటం లేదు. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మచేత నింపబడాలి అని అంటే ఈ రోజుల్లో ఆరాధన ఎలా మారిపోయిందంటే సంగీతంతో రెచ్చగొడితే తప్ప దేవుని ఆత్మరాధన పరిస్థితికి దిగజారిపోయింది ఆరాధన ఈ దినాల్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చర్చిలో ఎప్పుడు ఒక రకమైన పాటలే పాడుతున్నారు. ఆమెన్. ఇక్కడ రాక్ మ్యూజిక్ లేదు, వెస్టర్న్ మ్యూజిక్ లేదు, పాప్ మ్యూజిక్ లేదు. స్టేజ్ మీద 7 గిటార్లు వేసుకొని వాయించరు. ఇక్కడ మంచి సౌండ్ సిస్టమ్ లేదు, ప్రొఫెషనల్ సింగర్స్ లేరు. నువ్వు విడుదల పొంది దేవుని శక్తిని అనుభవించాలంటే నెత్తుక్కోవాల్సింది, చూడాల్సింది ఇది కాదు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. అబ్బాబాబాబా, ఒక్కొక్క చోట చెప్తూ ఉంటారు ఆ సౌండ్ సిస్టమ్ ఏముందండి, అసలు ఆ గొంతు వింటుంటే అదొకలాగా అయిపోతుందండి.
కదిలించబడాల్సింది ఒక విశ్వాసి సౌండ్ సిస్టంతోనో సంగీతంతోనో పాటను పాడే గొంతుతోనే కాదు, ఆత్మ చేత కదిలించబడ్డప్పుడే అది యథార్థమైన ఆరాధన అవుతుంది. అప్పుడే దేవుని శక్తిని అనుభవించగలుగుతాం. దేవునికి స్తోత్రాలు చెప్పండి. అప్పుడే బంధకాలు తెంచివేయబడతాయి. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మహోన్నతుడా నీ కృపలో, అంటే ఇక్కడ చలనం రాదు, ఇక్కడ చలనం రాదు. అదే ఇంకో చోట ఎక్కడన్నా పెద్ద పెద్ద బాక్సులు పెట్టి గిటార్లు పెట్టి గిబ్ గిబ్లు ఆడిస్తే మాత్రం అక్కడ ప్రేమ అయినా ఏ సయ్యా అనగానే కన్నీళ్ళు గారిపోతాయి. అది ఆరాధన అనుకుంటారు, ఇది ఆరాధన కాదనుకుంటారు. ఇక్కడ కదిలించబడరు, అక్కడ కదిలిపోతూ ఉంటారు. గమనించండి, నేను చెప్పేది ఏంటంటే ఒక మనిషిని కదపాల్సింది సౌండ్ ఎఫెక్ట్ కాదు, దేవునికి స్తోత్రం. ఒక మనిషిని కదపాల్సింది సంగీతం కాదు, దేవునికి స్తోత్రం. ఒక మనిషి హృదయంలోనికి చొచ్చుకొని పోవాల్సింది ఒక మనిషి సాటి మనిషి స్వరం కాదు. ఆత్మ చేత కదిలించబడాలి, హృదయంలో ఆత్మశక్తి బయలుపరచబడాలి. దేవునికి స్తోత్రం. పౌలు శిలలు చేస్తున్న ఆరాధన ఆత్మానుసరమైన ఆరాధన ఉంది, సత్యానుసరమైన ఆరాధన ఉంది. కాబట్టి వారి బంధకాలు తెగిపోయాయి. ఆమెన్. ఎవండి ఎరుకో గోడల చుట్టూరు తిరుగుతున్నప్పుడు జేబీఎల్ సౌండ్ ఎక్కడుంది? హల్లెలూయా హల్లెలూయా. ఎరుకో గోడల చుట్టూరు తిరుగుతున్నప్పుడు రాక్ మ్యూజిక్ పాప్ మ్యూజిక్లు ఎక్కడున్నాయి? స్తోత్రం హల్లెలూయా. వాళ్ళ చేతులే సంగీతాన్ని తయారు చేయటం మొదలు పెట్టాయి. వాళ్ళ నోటి మాటలు, వాళ్ళ పలుకుతున్నటువంటి ఆ పదాలు బూరధ్వని వలె మోగటం మొదలుపెట్టింది. ఎప్పుడైతే ఎరుకో గోడ చుట్టూరు తిరుగుతున్న వాళ్ళు ఆత్మ చేత కదిలించబడ్డారో వారిలో నుండి బయలుపరచబడిన దేవుని ఆత్మశక్తి వారి ఎదుట ప్రాకారాలను కూలగొట్టడం మొదలుపెట్టింది. వీఆర్ నాట్ బీయింగ్ మూవ్డ్ బై ద స్పిరిట్. మనం ఆత్మ చేత కదిలింపబడటం లేదు, కాబట్టే ప్రాకారాలు ప్రాకారాల్లో ఉంటున్నాయి, బంధకాలు బంధకాల్లాగానే ఉంటున్నాయి. పరిస్థితులు ఎంత మాత్రమో మార్పు రావటం లేదు. ఎందుకంటే ఆరాధనలో వర్షిప్లో మనం ఎక్స్పెక్ట్ చేసేది ఒకటి. గమనించు, నువ్వు దేవుణ్ణి ఆరాధన చేయటానికి వచ్చింది నీ ఎక్స్పెక్టేషన్స్ను బట్టి కాదు, నువ్వు దేవుణ్ణి ఆరాధన చేయటానికి వచ్చింది ఆయన శక్తిని బట్టి, ఆయన మహత్యమును బట్టి, ఆయన ప్రభావమును బట్టి. ఆమెన్ ఆమెన్. యేసు ప్రభు ఆ స్త్రీతో అంటున్నాడు, ఇదిగో తండ్రికి ఆత్మచేతను సత్యము చేతను ఆరాధించు వారు కావాలి. అలాంటి ఆరాధనే తండ్రి కోరుకుంటున్నాడు. ఆ దినములు వచ్చేయున్నవి. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. వారమంతా ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడో గడుపుతూ ఉంటారు. వారమంతా చెప్పాలి, ఇష్టానుసారంగా గడుపుతూ ఉంటారు, ఎక్కడెక్కడో గడుపుతూ ఉంటారు. దేవుని ఎదుట 2 గంటలే కనబడతారు, ఆ 2 గంటల్లోనే బలమైన కార్యం జరిగిపోవాలి. ఎన్ని గంటలు నీ జీవితంలో నువ్వు నాశనం చేసుకుంటున్నావో ఆ సంగతి ఆలోచన చెయ్యవు. ఆమెన్ హల్లెలూయా. ఆ 2 గంటల్లో ఏదో దేవుని దగ్గర ముఖస్తుతి చేసినట్టుగా చేసేయటం, పెద్ద పెద్ద ఆశ్చర్య కార్యాలు జరిగిపోవాలని కోరుకోవటం. ఆరాధన చేయటానికి కావాల్సింది ఒక చక్కని వాయిస్ కాదు. ఆమెన్. దైవజనులు ఎస్ఆర్ మనోహర్ గారు ఏమనేవారు తెలుసా? ఆయన వైజాగ్లో మీటింగ్స్కి వచ్చినాడు, మేము చిన్న చిన్న పిల్లలు. ఆయన ఏమనేవాడు తెలుసా? వీఆర్ నాట్ ప్రొఫెషనల్ సింగర్స్, వీఆర్ అనాయింటెడ్ సింగర్స్ అనేవాడు ఆయన. మేము వృత్తిపరమైన గాయకులు కాదు, మేము అభిషేకించబడిన గాయకులు అనేవాడు ఆయన. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఎలా చక్కబెట్టేసిన వారమంతా ఆ దేవుని సన్నిధానానికి వచ్చారు. 2 గంటలు ఊహా ఊహా అంటే అయిపోయి విడుదల వచ్చేయాలి. నువ్వు చూడాల్సింది, నువ్వు వెతకాల్సింది ఆరాధనలో ప్రొఫెషనలిజం కాదు, అనాయింటింగ్. ఆరాధనలో నువ్వు మనసు పెట్టాల్సింది, నువ్వు కోరుకోవాల్సింది దేవుని అభిషేకం మీద. స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఎంత ఎక్కువగా ఆయనను మహిమపరుస్తావో, ఆమెన్ ఆమెన్, అంత ఎక్కువగా ఆయన ఆత్మ నీలో కృమ్మరించబడుతుంది, అంత ఎక్కువగా దేవుని అభిషేకం నీలోకి వస్తుంది. అవధులు లేకుండా ఆయన ప్రసన్నతను అనుభవించినప్పుడే విడుదల కార్యాలను చూడగలుగుతాం. ఈ రోజుల్లో పాటల్లో ఆ రాసే పదాల్లో భావాలు ఉండటం లేదు. మనసును మెప్పిస్తున్నాయి తప్ప హృదయాలను కదిలించలేకపోతున్నాయి.
హల్లెలూయా. పాడే పాటల్లో ఆరాధన ఏకీభవించినప్పుడు, ఇతరులకు ఆ పదం వింటున్నప్పుడు ఆదరణ కలగటం లేదు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. అందుకనే ప్రభు కోరుకునే ఆరాధన ఎలాంటి ఆరాధన అంటే ఆత్మానుసరమైన ఆరాధన, సత్యానుసరమైన ఆరాధన. స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ చేత కదిలించబడలేని, నిన్ను స్వతంత్రునిగా స్వతంత్రురాలిగా చేసే సత్యమునకు విరోధమైన ఆరాధన నువ్వు ఎంత చేసినా నీ జీవితంలో దేవుని కార్యాన్ని చూడలేవు. స్తోత్రం చెప్పండి. దేవుని కార్యాన్ని హల్లెలూయా. ఈ సౌండ్ సిస్టము స్టైల్గా పాడే పాటలు హల్లెలూయా, హల్లెలూయా. ఎనగన ఒక 70 గిటార్లు ఉండాలి, మంచి సౌండ్ సిస్టమ్ ఉండాలి, చక్కగా పాడాలి, సంగీతాన్ని వాయించాలి, నాట్యం చేయాలి, చప్పట్లు కొట్టాలి. కానీ వాటి ద్వారా ఆత్మ సంచరణ జరగాలి. దేవుని ఆత్మ సంచరణను ఆటంకపరిచేవి ఎన్ని చేస్తే సుఖమే ఉంది. ఆమేన్, ఆమేన్. అందుకే నీ మనసు నువ్వు ఆరాధన చేసినప్పుడు దేని మీద పెట్టాలంటే తండ్రికి ఇష్టమైన ఆలోచన కలిగి ఆరాధన చెయ్యాలి. కాన్సన్ట్రేషన్ హ్యాస్ టు బి అపాన్ ద లార్డ్. తండ్రి మీద ఉండాలి నీ ధ్యాస. స్తోత్రం చెప్పండి. పౌలు శిలలు కొట్టబడ్డారు, వారి గాయాల మీద ధ్యాస లేదు వాళ్ళకి. వారు బంధింపబడ్డారు, బంధకాల మీద ధ్యాస లేదు వాళ్ళకి. స్తోత్రాలు చెప్పుదాం. హల్లెలూయా. ఏ స్థితికైనా నా ప్రభు చాలిన వాడు అనే ధైర్యంతో, ఆ నిరీక్షణతో, ఆ విశ్వాసంతో వారు ఆరాధన చేసినప్పుడు గొప్ప విడుదలను చూశారు. ఆత్మచేత కదిలించబడలేని ఆరాధన నువ్వు చేసినా, కృతజ్ఞత లేని స్తుతులు నువ్వు ఎన్ని చెప్పినా, సత్యానికి విరోధంగా జీవిస్తూ ప్రభువా ప్రభువా అని నువ్వు ఎంత పిలిచినా ఆ ఆరాధన, అది ఆరాధన కాదు, అది నటన. దేవుని సన్నిధానంలో కాని అగ్నిని, అపవిత్రమైన అగ్నిని, కలుషితమైన అగ్నిని రగిలిస్తున్నావని అర్థము. ఆమేన్, ఆమేన్. ఆ భ్రమంలోకి మీరెవరు వెళ్ళకండి. ఏ భ్రమంలోనికి, ఏ భ్రమంలోనికి? బాక్సులు గిబగిబులు అండవు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు కొట్టేసుకుంటాడో తెలియదు. అది గిటార్ ఊగిపోయి కొట్టేస్తాడు. ఒక్కొక్కడు గిటార్ అయితే సౌండ్ ఉండదు. హల్లెలూయా. ఒక్కొక్కడు ఏం పాడతాడో తెలీదు. ఆమేన్. అందరా గజస్తంభాల్లో నిలబడతారు, ఇడు మాత్రం ఊగిపోతూ ఉంటాడు స్టేజ్ మీద. ఆ ఆరాధన దేవునికి అసహ్యమైన ఆరాధన. అంటే సౌండ్ ఎక్కువ పెట్టుకోమని నేను చెప్పట్లే, గిటార్లు కొట్టొద్దని నేను చెప్పటం లేదు, సంగీతం ఉండకూడదని నేను చెప్పట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పేది ఏంటంటే, నీ హృదయం కదిలించబడకుండా నువ్వు మనిషి ఎంత కదిలితే సుఖమేముంది. ఆమేన్. చూడండి మాట, మలాఖీ గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో నుండి, మలాఖీ గ్రంథము 1:10 చదవండి. ఆ మాట దయచేసి ఎవరైనా బిగ్గరగా, తొందరగా. మలాఖీ గ్రంథము 1:10 వింటున్నారా ఈ మాటలు? మీలో ఒక్కడు, ప్రభు అంటున్న మాట, మీలో ఒక్కడు దేవుని బలిపీఠం మీద నిరర్థకముగా, అర్థం లేకుండా, నిర్హేతకంగా, కారణం లేకుండా, ఉత్తుత్తిగా, నామకార్థంగా అగ్నిని రాజబెట్టుకుంటున్నట్లు నా మందిరపు వాకిండ్లను మూసివేయటకు ఎవడైనా ఉంటే ఎంత బాగుండు. తలల పైకి ఎత్తండి. అర్థమైంది ఈ మాటకు? అర్థమైందా? అర్థం తెలిసిందా? మలాఖీ గ్రంథంలో ప్రభు అంటున్నాడు. ఆమేన్. శరీరాలు కదులుతున్నాయి, పెదాలు కదులుతున్నాయి, హృదయం కదలటం లేదు, మనసు కదలటం లేదు, ఆత్మచేత కదిలించబడటం లేదు. నిరర్థకమైన వేస్ట్గా ఆ స్థుతులు, వ్యర్థమైన స్థుతులు పలుకుతున్నారు. అనాలి కదా అన్నట్టుగా అంటున్నారు, కొట్టాలి కదా అన్నట్టుగా కొడతారు, ఉండాలి కదా అన్నట్టుగా ఉంటారు. నువ్వు కదిలించబడకపోతే ఆత్మచేత అది నిరర్థకమైన అగ్నిగా బలిపీఠం మారిపో మీద మారిపోతుంది. ఆమేన్, ఆమేన్.
హల్లెలూయా. అందుకనే ఆరాధనలో పాల్గొనేటప్పుడు నీ నాలుక అభిషేకించబడాలి, నీ కన్నులు అభిషేకించబడాలి, నీ మనసు అభిషేకించబడాలి, నీ హృదయం అభిషేకించబడాలి. దేవునికి స్తోత్రాలు చెప్పుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అభిషేకించబడాలి అని అంటే బైబిల్ గ్రంథం చెప్తున్న మాట ప్రకారము కేవలము అభిషేకమునకు మాత్రమే కాడిని విర్రకొట్టే శక్తి ఉంది, అభిషేకానికి మాత్రమే బంధకాలను తెంచివేసే శక్తి ఉంది, అభిషేకానికి మాత్రమే ప్రాకారాలను పడగొట్టే శక్తి ఉంది. ఆమేన్. ప్రభు ఏమన్నాడు తెలుసా? అర్థం పర్థం లేనా మాటలు ఎందుకురా, హృదయం కదల్లేనా కపటపు పదాలు ఎందుకు పలుకుతారా, ఆదరణ కలగలేని దేవునికి మహిమ తీసుకొని రాని, దేవుని నామాన్ని గణపరచలేని రాగాలు ఎన్ని తీస్తే ప్రయోజనం ఉంది? అలాంటి నిరర్థకమైన అగ్ని నా బలిపీఠం దగ్గర మీరు రగిలించే కన్నా అలాంటి మందిరాలు తలుపులు మూసుకోవటం మంచిది అంటున్నాడు. ప్రభు చెప్పిన మాట అది, ప్రభు చెప్పిన మాట అది. హల్లెలూయా, హల్లెలూయా. ఇమాజిన్ దిస్, ఊహించండి, అర్థం చేసుకోండి, గమనించండి ఎంత తీవ్రంగా దేవుడు ఆరాధనకు ప్రాధాన్యత ఇస్తున్నాడన్న సంగతి మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రాలు చెప్పుదాం, దేవునికి స్తోత్రాలు చెప్పుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మతో సత్యంతో నువ్వు గణపరచలేకపోతున్నావు కాబట్టే నీ జీవితంలో గ్రాడ్యువల్గా ఘనత తగ్గిపోతుంది. ఎందుకంటే ప్రభు ఏమన్నాడంటే నన్ను గణపరచు వారిని నేను. ఆమేన్, ఆమేన్. ఒక విషయం ఆలోచన చేద్దాం, ఎందుకని అసలు ఆత్మతో సత్యంతో ఆరాధన చేయలేకపోతున్నావు? ఎందుకని అభిషేకించబడిన విధానంలో ఆరాధన చేయలేకపోతున్నావు? ఎందుకని మనస్ఫూర్తిగా ప్రభువుని ఎందుకని గణపరచలేకపోతున్నాం? నిరర్థకమైన అగ్నిని బలిపీఠాల మీద ఎందుకు రగిలిస్తున్నాం? తలుపులు మూసుకోండి అని ప్రభు చేత గద్దించబడే స్థితిలోనికి మన జీవితాలు ఎందుకు వెళ్తున్నాయి అని ఆలోచన చేస్తే, అదే మలాఖీ గ్రంథము 1:13 ప్రభు చెప్తున్నటువంటి ఒక బాధకరమైన విషయం చూడండి. అయ్యో, ఏమనుకుంటున్నారట, ఏమనుకుంటున్నారట చెప్పాలి. అయ్యో, ఎంత ప్రయాస, అమ్మో 7-8 పాటలు అయ్యే వరకు కూర్చోవాలి అని అంటే నా వలన చెప్పండి. హల్లెలూయా. ఒక పావు గంట పాటు ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, కృపచూపువాడా అని ఆయనను గణపరుస్తూ ఉండాలంటే ఎంత ప్రయాస. గొంతు నొప్పెట్టదా, చేతులు నొప్పెట్టవా, పలికిన పదాన్ని అన్నిసార్లు ఏం పలుకుతాం, పాడిన ఆ వచనాన్ని అన్నిసార్లు ఏం పాడతాం, అయ్యో ఎంత ప్రయాస. దేవుని కోసం ఏదైనా చేస్తే అది నీకు ప్రయాసగా కనబడుతుందా? మరి నీ కోసం ఇన్ని చేసిన ప్రభు ఏమనుకోవాలి? అల్పమైన దాన్నే చేయటానికి, చాలా సింపుల్ది చేయటానికి నీకు అంత కష్టమైపోతే, నీకోసం ఎన్నో చేశాడు కదా, మరి అది ఆయనకి ఎంత భారం అవ్వాలి? భారము అనే భావంతో దేవుడి కోసం ఏదైనా చేస్తే అది నువ్వు తృప్తి పడతావేమో కానీ అస్సలు దేవుడు దాన్ని అంగీకరించడు, దానివల్ల దేవుని ఆశీర్వాదం ఉండదు, దానిలో దేవుని నామం మహిమపరచబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. మందిరానికి రావటం భారంగా రాకూడదు. ఆమేన్. పాటలు పాడటం భారంగా పాడకూడదు. అయ్యో అయ్యో అనుకుంటే కాదు, తీపులు తీసినట్టుగా ఉండకూడదు. స్తోత్రాలు చెప్పండి. 1:13 అయ్యో ఎంత ప్రయాసమని చెప్పి ఆ బలం తృణీకరించుచున్నారని ఆయన సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. రెండో మాట చూడండి ఇక్కడి నుంచి, ఇది ప్రాముఖ్యమైన విషయం. మరియు దోచబడిన దానిని, కుంటి దానిని, తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు. ఆమేన్, ఆమేన్. ఎందుకు వద్దంటున్నాడట? నిరర్థకమైన అగ్ని రగిలించకండి, దండం పెడతా తలుపులు మూసుకోండి అని ప్రభు ఎందుకంటున్నాడు? దోచుకోబడిన స్థితిలో వస్తున్నారట మందిరానికి. ఎలా వస్తున్నారట? ఎవరిని దోచుకుంటున్నాం? మనల్ని మనమే దోచుకుంటున్నాం. ఆలోచనల చేత మనల్ని మనమే మాయ చేసుకుంటున్నాం.
మన తలంపులు గొప్పవి అనే భావంతో మనం మోసగింపబడిపోతూ దోచుకోబడుతున్న మనమే, మన నుండి అపవాది దేవునికి రావాల్సిన ఘనతను వాడు దోచుకుంటున్నాడు. దోచుకునబడ్డట్టుగా వస్తున్నాం దేవుని సన్నిధానంలోనికి. స్తోత్రం చెప్పండి. ఇంకెలాగొస్తున్నావు? రెండో మాట, కుంటితనం, ఆసక్తి లేదట. ఏమి లేదు వినాలి, ఏమి లేదు చెప్పండి, శక్తి లేదు, ఆసక్తి లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో గడపాల్సిన సమయం అంతా అపవాదితో గడిపేస్తున్నావు. దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయం అంతా వ్యర్థమైన వాటికి గడిపేస్తున్నావు వారం అంతా. ఆమెన్. దోచుకొని పడుతున్నావు. దేవునికి చెందాల్సినంత దొంగిలించబడిపోతుంటే నీలో నుండి జాగ్రత్తగా కాపాడటం పోయి కళ్ళొప్పగించుకొని పోతే పోయింది అన్నట్టు చూస్తున్నావు. ఆసక్తి లేకుండా దేవునికి నేను ఏదైనా చెయ్యాలి, నా ప్రభువుని ఘనపరచాలి, ఆరాధించాలి అనేటువంటి ఆసక్తి లేకుండా చల్లారిపోయిన స్థితిలో వస్తున్నావు. మూడవది తెగులు కలిగినది, జబ్బు చేసిన స్థితిలో. అంటే వ్యాధులతో దేవుని సన్నిధానికి రాకూడదని నేను చెప్పటంలే, రోగాలున్న వ్యాధులతో వచ్చిన ప్రభు బాగు చేస్తాడు. కానీ ఇక్కడ సంబోధించబడుతున్న జబ్బు ఏంటంటే మానసిక కల్మషము. మానసిక, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. మన రోడ్డు మీద జీవీఎంసి లారీ వెళ్ళిపోయిందంటే వెళ్తుందంటే అది వెళ్ళిపోయి ఇంకో కిలోమీటర్ వెళ్ళిపోయే వరకు ఆగిపోతాం మనం, కదా. అంతకన్నా కల్మషం ఈ గుండెల్లో ఉంటుంది మనకి, అంతకన్నా ఎక్కువ కల్మషం ఈ మనసులో పెట్టుకుంటున్నాం. ప్రభుకి ఏది అసహ్యమో, ప్రభు ఎదుట ఏది మురికి గుడ్డగా కనబడుతుందో దానిని లోపల పెట్టుకొని ఆ తెగులతో, కల్మషం అనే తెగులతో, స్వార్థం అనే తెగులతో దేవునికి స్తోత్రాలు చెప్పుదాం. హల్లెలూయా, హల్లెలూయా. కపటముతో ఆయన దగ్గరకు వచ్చి చేతులు పైకెత్తి హల్లెలూయా అని ఆయన అనుకుంటాడు, నాకంతా తెలుసు. దీన్ని ఇలాగే ఉంచుకుంటాం. ఇంకో కొత్త దీవుని ఇచ్చే, ఎందుకంటే ఇచ్చేస్తే దాన్ని కూడా తొందరగా బాడి చేసేయటానికి. హల్లెలూయా. ఇవన్నీ ఇలాగే ఉంచుకుంటాం. ఆమెన్. ఈ స్వభావాలు మారవు, ఈ బుద్ధి మారదు, ఈ తత్వం మారదు, ఈ యాటిట్యూడ్ మారదు, ఇలాగే ఉంచుకుంటాం. ప్రభువా ప్రభువా అంటే ఆల్రెడీ నీలో ఉన్న చీకటి నువ్వు తొలగించుకోకపోతే నువ్వు దేవుని వెలుగుని ఎలా చూస్తావు? ఆమెన్. దినదినము నిన్ను నువ్వు బంధకాల్లోనికి నెట్టివేసుకొని ప్రభు నన్ను విడిపించలేదు అని అంటే ఏ విధంగా దేవుని విడుదల చూస్తావు? హల్లెలూయా. అందుకే అంటున్నాడు, నిరర్థకమైన అగ్నిని రగిలిస్తున్నారు, ఆ అగ్నిలో ఆత్మ ప్రేరేపణ లేదు, రగిలిస్తున్న అగ్నిలో సత్యానుసరమైనటువంటి క్రమము లేదు. కాబట్టి ఆ నిరర్థకమైన అగ్ని, దయచేసి మీకు దండం పెడతాను, ప్లీజ్ నా బలిపీఠం మీద రగిలించకండి, కావాలంటే ఆలయం తలుపులు మూసేసుకోండి, కానీ ఇలాంటి పని మాత్రం చేయకండి అంటున్నాడు దేవుడు. ఎంత భయంకరమైన స్థితికి మనం దిగజారిపోయామో ఆలోచన చేయండి. నా ప్రజలు వస్తారు, నన్ను ఘనపరుస్తారు అని ఏ దేవాలయంలో, ఏ మందిరంలో, ఆలయంలో అయితే సర్వోన్నతుడైన దేవుడు ప్రసిద్ధుడై సింహాసనాసీనుడై ఉంటాడో ఆ దేవాలయము తలుపులు మూసివేయబడాలి అనే పరిస్థితికి మనం దిగజారిపోతున్నాం. మన ఆరాధన, మన ఘనత, దేవుడికి ఇచ్చే ఘనత దేవుని ఎదుట వ్యర్థమైపోయి ఈ అర్పణలు వద్దురా బాబు, వీటిలో నాకు సంతోషం లేదని ప్రభు చెప్పే స్థితికి దిగజారిపోతున్నాం. కారణం ఏంటంటే ఆత్మానుసరమైన, సత్యానుసరమైన ఆరాధన చేయలేకపోతున్నాం కాబట్టి. ఆమెన్. అలాంటి ఆరాధన బైబిల్ గ్రంథంలో చేసిన ఒక మహానుభావుడిని నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఎలాంటి ఆరాధన? ఆత్మతో సత్యంతో చేసిన గొప్ప ఆరాధన. ఆమెన్. మీరు చెప్పగలరా ఎవరు గుర్తొచ్చారు ఆ మాట చెప్పగానే? ఎవరు? అబ్సలోమా? బైబిల్లో ఉన్నాయన, యేసన్న గారు కరెక్టే, బైబిల్లో ఉన్నాయన పేరు చెప్పండి. దావీదా, బాప్తిస్మ ఇచ్చి యోహాన, సరే. హల్లెలూయా. ఆత్మతో సత్యంతో ఆరాధన చేసిన ఆ మహానుభావుడు ఎవరంటే దావీదే.
ఆమేన్. దావీదు ఆరాధన అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటంటే ఫస్ట్ డ్యాన్స్ చేశాడు. హల్లెలూయా. ఏం గుర్తొస్తుంది చెప్పాలి? డ్యాన్స్ చేశాడు. ఆ దావీదు డ్యాన్స్ చేస్తే లేని, నేను డ్యాన్స్ చేస్తే వచ్చిందా? కావచ్చు, చెయ్యి. దావీదు చేసిన ఆరాధన అనగానే గుర్తొచ్చేది బట్టలు ఊడిపోయి అంత విపరీతంగా చేశాడు, అంతమై మర్చిపోయి చెయ్యాలా అని అంటారు. ఇయ్యే గుర్తొస్తాయి దావీదు ఆరాధనలో. కానీ దావీదు చేసిన ఆరాధనలో ఒక చాలా విశిష్టమైన విధానం ఒకటి దావీదు పాటించాడు. దేవునికి స్తోత్రం. అందుకనే దావీదు చేసిన ఆరాధనను నేను ఆత్మతోనూ సత్యముతో చేసిన ఆరాధన అని అంటున్నాను. ఎందుకంటే 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో దావీదు చేసిన ఆరాధన వలన దావీదునకును దావీదు రాజ్యమునకును విజయము నెమ్మది కలిగిందట. ఆమేన్. అంటే మంచి దినాలను చూడటం మొదలుపెట్టాడు ఆరాధన అయిన తర్వాత. పోరాటం వచ్చిందనుకోండి, ఆ ఆరాధన చేసిన తర్వాత చాలా చక్కని విజయాలు చూడటం మొదలుపెట్టాడట. నెమ్మది వచ్చిందట రాజ్యానికి. చదవండి ఆ మాట. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం చదవాలి. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగ చేసిన తర్వాత చాలండి. ఆమెన్. ఏం చేశాడట ప్రభువు? 7వ అధ్యాయం 1వ వచనంలో 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఆరాధన, అక్కడికి వద్దాం. 7వ అధ్యాయంలో ఆరాధన తర్వాత ఏమైంది? నలు దిశల. దేవునికి స్తోత్రం. అద్భుతమైన దేవుణ్ణి సేవిస్తున్నాం మనం. అసంపూర్ణమైన కార్యాలు చేసేవాడు కాదు ఆయన. ఒకవైపు నుండి నెమ్మది కాదు. హల్లెలూయా. ఆన్ ద 4 సైడ్, ఎవ్రీ సైడ్ ఆఫ్ హిస్ కింగ్డమ్, తన రాజ్యంలో నల్లు దిశలు, అంటే చుట్టూరు విజయమే 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 విజయము. దావీదుకి నెమ్మది 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 నెమ్మది. ఎంత గొప్ప జీవితం ప్రారంభమైంది దావీదు జీవితంలో. ఎప్పుడు ప్రారంభమైంది? ఆరాధన తర్వాత. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటి ఆరాధన అంటే? ఏంటి ఆ ఆరాధన అంటే? నేను చెప్తా, దావీదు ఆత్మతో సత్యంతో చేసిన ఆరాధన. ఎందుకంటున్నా ఆరాధన ఏంటంటే, దావీదు రాజు స్థితిలో ఉన్నాడు. ఏ స్థితిలో ఉన్నాడు? ఎక్కడ కూర్చున్నాడు చెప్పాలి? సింహాసనం మీద కూర్చొని వాడు లింగి పంచి కట్టుకొని కూర్చుంటాడా? తల మీద కిరీటం, చేతిలో రాజదండం, ఒంటి మీద రాజవస్త్రాలు. హల్లెలూయా. పాదాల కింద పాదపీఠం. ఆమెన్. ఆమెన్. ఆ అంతఃపురంలో అప్పటికే దావీదుని కొనియాడుతున్న వాళ్ళు, గణపరుస్తున్న వారు కొన్ని వందల మంది ఉండుంటారు. చుట్టుపక్కల దేశాల్లో అమ్మో వీరుడురా బాబు, ఏ శక్తికైనా భయపడడు, ధైర్యంగా వచ్చి యుద్ధం చేసి వెళ్ళిపోతాడు అని అప్పటికే దావీదు పేరును గణపరుస్తూ ఉన్నారు. ఇంకా గొలియాతును పడగొట్టినప్పుడే, తల నరికినప్పుడే సౌలు వేల కొలిదిగా, దావీదు 10,000 కొలదిగా అని ప్రజలు కేకలు పెడుతుంటే, ఆ ఆర్తనాదంలో, ఆ ఘనత మధ్యలో, ఆ హెచ్చింపు మధ్యలో సౌలు దగ్గరికి నడిచి వెళ్ళినవాడు. అంటే 24/7 24 గంటలు ఘనత, పొగడతలు, కీర్తి, ప్రతిష్టల మధ్యలో బతికేవాడు ఈ దావీదు. మామూలు బతుకు కాదు. మనల్ని ఎవరైనా ఒకసారి పొగిడారంటే జీవితాంతం తిట్టుకుంటూనే ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు నిరంతరం గణపరచబడుతున్నాడు. అంత కీర్తి ప్రతిష్టతలు దేవుడు దావీదుకు దయచేశాడు. ఆమెన్. ఆమెన్. కానీ ఎప్పుడు తనను పొగుడుతున్న వారు ఉన్నప్పటికీ కూడా దావీదు ఏమనుకున్నాడు తెలుసా? వీళ్ళు పొగిడేదేంటి నన్ను? నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన నా దేవుణ్ణి నేను పొగడటమే గొప్పతనం అని దావీదు భావించాడు. ఆమెన్. ఆరాధన తర్వాత విజయాలు వచ్చాయి. అంటే ఆరాధనకు ముందు పోరాటంలోనే ఉన్నాడు దావీదు. హల్లెలూయా. హల్లెలూయా. పోరాటంలో ఉన్నాను కదా, దేవుడు ఏం చేశాడులే అని ఆరాధించటం మానలేదు దావీదు. బైబిల్ గ్రంథంలో 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము ప్రాముఖ్యమైన విషయం 13-14 వచనాలు చదువుదాం. వింటున్నారా? ఎట్లనగా యెహోవా
మందసము మోయువారు ఆరు అడుగులు వేసిన తర్వాత ఎత్తు ఒకటి క్రొవ్విన దూడ ఒకటి వధించాడట. ఏమండి తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి, ఎద్దు ఖరీదు ఎంత ఉంటుంది? ఏదో ఒక ఎద్దు ఖరీదు చెప్పండి. ఒంగోలు ఎద్దా ఏ ఎద్దు అన్నట్టు చూస్తున్నారు నాకు వేసి. ఏదో ఒక ఎద్దు ఖరీదు చెప్పండి, 8,000 ఉంటుంది. ఉజ్జాయింపుగా చెప్పండి, 50,000 ఉంటుందా? అంత లేదా ఎద్దుకి? ఎంత ఉంటుంది మరి? సరే ఎంతో కొంత 10,000 వేసుకుందాం మన స్తోమతకు తగ్గట్టుగా. ఆరు అడుగులు ఒక ఎద్దు బలైపోతుందట. అర్థమవుతుందా మీకు? అంటే మందసం మోయటం స్టార్ట్ చేసిన దగ్గర నుండి యెహోవా మందసం ఆ రాజ్యంలోనికి వచ్చే లోపల ఆరు అడుగులకు ఒక ఎద్దు పడుతుంటే ఎన్ని ఎత్తులు పడి ఉంటాయి, ఎన్ని క్రవ్విన తోళ్ళు పడి ఉంటాయి చూడండి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఆరాధనలో దేనినైనా దేవుని కోసం త్యాగం చేసుకోవటానికి వెనకడుగు వేయకుండా ఆరాధన చేశాడు. అది గొప్ప ఆరాధన. అది అది అలే చేతుల పైకి స్తోత్రాలు చెప్పండి. ఎంతసేపు చెప్తారు? ఆగండి. ఎంతసేపు చెప్తారు? ఎంతసేపు చెప్తారు? మా అయితే ఒక నిమిషం, ఇటు తిడతాడన్న భయం ఉంటే ఒక 2 నిమిషాలు చెప్తారు. అలా కాదు, ఇటు ముందు గొప్ప అయిపోదామని అనుకుంటే కనుక ఇంకొక నిమిషం ఎక్కువ వేసి 3 నిమిషాలు చెప్తారు. అంత మించి చెప్పగలరు స్తోత్రాలు మీరు? అంటే ఎందుకు ఈ మాట చెప్పానంటే ప్రభు కొరకు త్యాగం చేసుకోగలిగిన అనుభవం లేకుండా ఆరాధన చేస్తున్నాం. రైట్. చాలా విశిష్టంగా ఆరాధన చేస్తున్నాడు. మందసం వస్తుంటే ఆ దేవుని సన్నిధి ఎదుట దావీదు చేసే ఆరాధన ఎలాగుందంటే, యాజ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ వాజ్ మూవింగ్, దేవుని సన్నిధి కదులుతూ ఉండగా ఆరు అడుగులకు ఒక ఎద్దును ఒక క్రొవ్విన దూడను బలర్పించేస్తున్నాడు. ఆమెన్. ఇది ఇలా ఉంచగా చదవండి దయచేసి. అది సంగతే, అది సంగతే. హల్లెలూయా. దావీదు నారతో నేయబడిన ఎఫోదును ధరించినవాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచు ఆయనను ఆరాధన చేస్తున్నాడు. 20వ వచనంకి వచ్చేసరికి ఎంత శక్తి కొలదిగా అంటే మైమర్చిపోయి పరవశిస్తుంటే వస్త్రాలు పోయాయి ఒంటి మీద నుండి. ఈ సంగతి పక్కన పెడదాం, ఇందాక చెప్పిన విషయానికి వద్దాం. తల మీద ఏముంది? చేతిలో రాజదండం, ఒంటి మీద రాజవస్త్రం, పాదాల కింద పాదపీఠం. నిరంతరము ప్రజల యొక్క పొగడ్తలే. ఏ దేశంలో చూసినా దావీదు ఖ్యాతి, దావీదు పేరు పలకబడుతుంది. హల్లెలూయా. కానీ మందసం వస్తున్నప్పుడు, బలులు అర్పించబడుతున్నప్పుడు, ప్రభువుని ఆరాధన చేస్తున్నప్పుడు దావీదు చేసిన పని ఏంటంటే ఎఫోదును ధరించుకున్నాడు. చెప్పండి, ఏం ధరించుకున్నాడు? ఏం ధరించుకున్నాడు? హల్లెలూయా. ఎఫోదు అనగా ఏంటి అనంటే, యాజకుడు అతి పరిశుద్ధమైన స్థలంలోనికి వెళ్ళేటప్పుడు ధరించుకునే వస్త్రం అది. ఆమెన్. యాజకుడు అనే పదాన్ని ఆలోచన చేస్తే ప్రభు యొక్క పనివాడు, దేవుని దాసుడు. దేవునికి స్తోత్రాలు చెప్పుదాం. హల్లెలూయా. దేవుని దాసులు ధరించుకొని వస్త్రాన్ని ధరించాడట. యాజకుడు వేసుకునే ఎఫోదును వేసుకున్నాడట. దాని అర్థము రాజ వస్త్రాలు తీసి పక్కన పెట్టి యాజక వస్త్రాలు ధరించి ఆరాధన చేయటం మొదలు పెట్టాడు. కాబట్టే అది ఆత్మానుసారమైన సత్యానుసారమైన ఆరాధన. దావీదు ప్లేస్లో నేను ఉండి చెప్పాల్సి వస్తే ఈ మాట, దావీదు ప్లేస్లో దావీదు చెప్పినట్టుగా చెప్పాల్సి వస్తే, ప్రభువా ఈ ప్రజలకు మహారాజునే బ్రతికే దానికంటే, హల్లెలూయా, నీ దాసుడనై జీవించటం నా జీవిత భాగ్యము అని అనుకొని ఆరాధన చేశాడు దావీదు. అర్థమవుతుందా? ఏమర్థమైంది? ఆరాధన చేసేటప్పుడట రాజుగా ఉండేదానికంటే ప్రభు దాసునిగా ఉండటమే భాగ్యం అనుకొని హంబుల్నెస్ తగ్గించుకున్నాడు దావీదు. స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఒకవేళ ఆ రాజ్యర్కపు మనస్సు తీసివేయకపోతే, మనసు అంతా ఎక్కడుండేదో తెలుసా? అప్పటికే ఉన్న పోరాటాల మీద ఉండేది మనసు. రాజ్యర్కపు వస్త్రాలు స్వభావం తీసివేయకపోతే మనసు ఎక్కడుండేదంటే తంత్రాల మీద, యుక్తుల మీద, కుయుక్తుల మీద ఉండేది మనస్సు. ఆమేన్, ఆమేన్. కానీ యెహోవా ధరించినప్పుడు దావీదుకు కలిగిన మనసు ఎలాంటిదంటే, యుక్తులు లేవు, కుయుక్తులు లేవు, అపజయం గురించిన బాధ లేదు, ఎదురైన పోరాటాల గురించిన ఆలోచన లేదు దావీదుకి. దావీదు మనసులో ఉన్నదంతా ఒకటే, నీ పాదాల సేవ చేసుకుంటూ గడిపేస్తే అంతకు మించిన ఆనందం మరొకటి లేదు. దావీదు రాజు అని పిలవబడట కంటే దావీదు దేవుని దాసుడు అని పిలవబడటమే గొప్ప భాగ్యంగా దావీదు ఎంచుకొని ఆత్మతో సత్యముతో ఆరాధన చేశాడు. కాబట్టి నల్లు దిశల విజయాన్ని దేవుడు దావీదుకు దయచేశాడు. ఆమేన్. మనకి గొర్రుకు బెత్తిడే తోక అన్నట్టు అయిపోద్దు. మనకి ఏది ఉంటే దాన్ని పట్టుకో, లింగ్ 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 లింగ్. హల్లెలూయా, హల్లెలూయా. పొరపాటును మేకప్ వేసుకొని వస్తే మందిరానికి మీరు ఎవరు రావట్లేదు. వేసుకొని రావద్దని నేను చెప్పట్లేదు, వేసుకొని రండి అని కూడా నేను చెప్పను, అది మీ ఇష్టం. వేసుకొని రావట్లేదు కానీ మేకప్ వేసుకొని వచ్చారనుకోండి, హల్లెలూయా. అందరూ పాటలు పాడుతుంటే చప్పట్లు కొడుతుంటే మనం కొట్టలేము. చప్పట్లు కొడితే చెమటలు కారిపోతాయేమో, చెమటలు కారిపోతే లిప్స్టిక్లో కలిసిపోతామో, లిప్స్టిక్లో కలిపితే కలిసిపోతే మూతంతా పండిపోయిన తొండ పండులోకి అయిపోతామో. అందుకని కదలం చెప్పాలి, అందుకని కదలం మెదలం. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చప్పట్లు కొట్టం, కదలం, మెదలం. బట్టలు చెమట పట్టేసి ముద్దైపోతాయి. మళ్ళీ కూర్చోవాలి కదా మందిరంలో ఎంతసేపు. మేము చాలా రిచ్ అండి, డీసెంట్గా ఉంటాం సమాజంలో. ఇక్కడ దేవుని సన్నిధానంలో చప్పట్లు కొట్టమంటే, పాటలు పాడమంటే, ఆయన ఎదుట దోషుల్లో చేతులెత్తి నిలబడమని పోలీసుడు హ్యాండ్స్ అప్ అన్నట్టుగా దేవుని ఎదుట చేతులెత్తి ఆయన సరెండర్ అవ్వమంటే ఎక్కడండి మా రేంజ్ ఏంటి, మా స్టేటస్ ఏంటంటే తగ్గించుకొని దేవుని దగ్గర పాదాల దగ్గర పడుండి ఆయన ఆరాధన చేయటం. రాకపోతే ఉన్నది కూడా ఊడిపోద్ది అని అర్థం. ఆమేన్ చెప్పండి. ఆమేన్. పోవాలని కాదు నేను చెప్పేది, నేను చెప్పేది నీకు ఉన్నది ఊడిపోవాలని కాదు, నీకున్న దానిలో నువ్వు నల్లు దిశల నెమ్మదిని అనుభవించాలని చెప్తున్నాను. హల్లెలూయా. నీకున్న దానిలో నల్లు దిశల విజయాన్ని చూడాలని చెబుతూ ఉన్నాను. ఆయన సన్నిధానంలోకి వచ్చినప్పుడు భారమంతా ఆయన మీద వేసాయి. భారమంతా ఏం చేస్తాడు చెయ్యిని. నువ్వు కలవరపడక అనవసరంగా. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. కొంతమందికి కలవరాలు ఎక్కువ, కొంతమందికి కలవరాలు ఎక్కువ. ఆరాధనలో ఏకీభవించకపోగా ఏకీభవించే వాళ్ళని చూసి ఎడుతూ ఉంటారు వీళ్ళు. ఆమెన్. వీళ్ళు భాషల్లో మాట్లాడరు, మాట్లాడే వాళ్ళంటికి చెప్పండి పడదు. ఆమెన్. హల్లెలూయా. ఈ ఆత్మ ఆత్మ నింపుదల ఉన్న వీళ్ళకి, ఆత్మతో నింపబడి కదులుతున్న వాళ్ళంటే కెట్టదీళ్ళకి ఏకీభవించలేరు ఆరాధనలో. ఆమెన్. ఆరాధన చేసి రాజ్యర్కను వదిలేసుకొని దాసునిగా ఉండటానికి ఇష్టపడి ఎఫోదు ధరించిన దావీదుకి నల్లు దిశల విజయము నెమ్మది. అలా ఆవిడేం చేస్తుంది? ఎవరావిడ? ఈయన ఎక్కడుంటే ఆవిడ, ఈయన ఆరాధన చేసే ఆ కార్యక్రమంలో ఆవిడ పాలు పొందుకోవాలా లేదా చెప్పండి. యజ్ఞం ఏమైనా చేస్తే ఒక్కలే వెళ్ళిపోయి చేసుకుంటారా? హల్లెలూయా, హల్లెలూయా. ఆవిడ రాలేదు, ఏకీభవించలేదు, పాల్గొనలేదు. ఏం చేస్తుందంటే ఏదైనా ఊరింకా ఊరేగింపైనప్పుడు మనం మేడ మీద దీపాలు పండుగ, వాళ్ళు దీపాలు చేసుకుంటే మనం కిటికీల్లోని చూస్తాం కదా. హల్లెలూయా. వాళ్ళు ఏమైనా ఊరేగింపులు చేస్తుంటే మనం కిటికీలో చూస్తాం కదా, బాల్కనీలోకి వచ్చి ఒంగొని ఒంగొని చూస్తుంటాం కదా, తలుపులు తీసి కట్టెలు జరిపి. అలాగా దావీదేమో ఈ రాజభోగం కంటే నీ దాసుని ఉండటమే గొప్ప భాగ్యం అని అనుకుంటే, ఆవిడేమో అంతఃపురంలో నుండి, అందలంలో నుండి, అందలం మీద నుండి ఒంగొని కిటికీలో నుంచి చూసి ఈడేటి లగ్గెంతుతున్నాడు, ఈడేటి. హల్లెలూయా.
అవతారం ఏంటి, ఆ డ్రెస్ ఏంటి, ఆ డ్యాన్స్ ఏంటి, ఈడేమనుకుంటున్నాడు, రాజు అనుకుంటున్నాడా, లేకపోతే సైకిల్ రిపేర్ చేసుకుంటాడు అనుకుంటున్నాడా, ఏమనుకుంటున్నాడు, ఈడేమనుకుంటున్నాడు? అదే ధ్యాస మీద ఉంది. ఆరాధన చేసేటప్పుడు నీ స్టేటస్ తీసి పక్కన పెట్టాలి. ఆమెన్. ఆరాధన చేసేటప్పుడు నీ వర్రీస్ అన్ని తీసి పక్కన పెట్టాలి. ఆరాధన చేసేటప్పుడు హల్లెలూయా, నిన్ను నీవు కలుషితం లేకుండా, కుంటితనం లేకుండా, దోచుకొనబడిన స్థితి లేకుండా, తెగులు లేకుండా ఉన్న పాటున ఇదిగో ఈ బ్రతుకు నీది. నువ్వు ఏం చేసుకున్నా నాకు సమ్మతమే. నిన్ను నువ్వు సజీవ యాగంగా ప్రభువుకు సమర్పించుకోగలిగినప్పుడే ఆత్మతోను సత్యముతోను ఆరాధన చేసిన వ్యక్తి అవుతావు.